told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. హాయ్ అండి, వెల్కమ్ టు కమలాకర్ హోమ్. ఈరోజు లాగ్లో అండి, మా ఇంట్లో ఒక చిన్న బుడ్డోడు ఉన్నాడు. ఆ బుడ్డోడు అంటే నాకు ఫస్ట్ అవ్వడం అంటే ఇష్టం లేదు. కర్రోడు, ఆ కర్రోడు అంటే నాకు చాలా ఇరిటేట్ అని ఉండే. ఫస్ట్ మా వాడు ఫోటోలు పెట్టినప్పుడు నాకు అయితే నచ్చలేదు. సరే, ఇంకేదో ఆ రకంగా వచ్చిండు. చిన్నగా వాడిని అన్నేం చేసిన అంటే వాడి వైపు అలుపుకున్నాడు. వాడు ఎక్కడికి వెళ్ళినా ఏడ ఉన్నా నాకు వాడి మీదనే ధ్యాస. వాడంటే నాకు ప్రాణం అయిపోయిండు. అయితే ఇప్పుడు 8 అయిందండి. ఎప్పుడు 8 అయింది. 8 గంటలకు వాడు ముందు ఫస్ట్ వాడు లేచి నన్ను లేపేవాడు. కాకపోతే ఈరోజు ఇంతకంగా లేయలేదు. ఎందుకు లేయలేదు ఏమో చూద్దాం వాడిని. ఇగో చూడండి మా బుడ్డోడు. వాడు చూడు, అరే బెడ్ మీద ఎక్కి పడుకునేవాడు. అగ్గో చూసిరా, అరే ఎవర్రా, అరే ఏం చేస్తున్నారా, అరే నాన్న ఇట్లా కప్పింది ఎందుకు, చలికాలం కదా మా బుడ్డోడికి. అరే రామా బుడ్డోడు, వీడికి ఎందుకు ఇది ఎందుకు కట్టేశానంటే, వీడు ఒకవేళ తొక్కినా కానీ వీడు క్విక్ అన్నాడు. అయితే మన నిద్ర మబ్బుల్లో ఉంటాం కదా, బెడ్ మీదకి ఎక్కి పడుకుంటాడు. అయితే వాడిని ప్లేస్ అది, వాడి బెడ్ ఇది అది. విక్కులు లేచి రానే, ఓం చేచ్చినదే. గుడ్ మార్నింగ్, ఓం చేచ్చినదే. ఇక చూద్దాము, ఇక ఒక పని చేద్దాము, వాడు ఎట్లా మొత్తుకుంటాడో చూద్దాం ఒకసారి. ఇంకో ఒకటండి, వాడు ఎవరిని రానియాడు పక్కన మీరు ఎక్కి వెళ్తున్నాడు అంటే వానికి ఎరికి బాగా కోపము. వానికి ఈర్ష ఎక్కువ, ఈ కొడుకుకి ఈర్ష ఎక్కువ. ఇంకా చూడు, ఇంకా స్టార్ట్ చేసిండు. బాయ్ బాయ్ ఇక్కలో ఇక్కలో. ఇక సార్ వాడి కోపం వస్తుంది. ఒకటే అరుస్తాడు. చూడు వాడు ఎప్పుడు రావాలన్నా. అరే నీకన్నా ముందు మాకు డాడీ అయ్యిండ్రా. ఇప్పుడు విక్కి గారిని డాడీ ఓపెన్ చేయగానే ఇట్లా డాన్స్ లేసారు. అబ్బా పప్పించుకోక. అయ్యో ఎన్ని రోజులైంది బుడక, ఎన్ని రోజులైందిరా నన్ను చూడక. ఓ ఇప్పనియాడు మూతి కట్టి పట్టుకొని ఇప్పాలి. నీకు నీకు ఒక బాలు ఆడుకోవడానికి, పడుకున్నప్పుడు బాలు ఎందుకు రా, నీకు నీ పక్కన ఏది ఇప్పాలరా, ఎత్తుకోవాలరా. అయ్యో ఎట్లా కూర్చుంటాడు చూడండి డాడీ పొట్ట మీద. ఇది నా ప్రాపర్టీ అన్నది, అదే అక్కి ఇది వాడి ప్రాపర్టీ అంట. నువ్వు కావాలంటే వారికి డాడీ అక్కి గానికి ముద్దు పెట్టి డాడీ. గో గో గో, ఇంత జెల్సీగా ఫీల్ అవుతున్నాడు. వీడికి ఏమైనా కావాలి తెలుసా ఇప్పుడు. అబ్బా గుడ్ బాయ్, ఇప్పుడు వాడికి బన్ను కావాలని. అబ్బా ఏం యాక్టింగ్ రా. నీకు బన్ను కావాలి ఫస్ట్. వీడు పక్కపోతే ముందుగా లేచి ఓ డబ్బా రొట్టె తింటాడు. ఆ డబ్బా రొట్టె తినపోయినాకో వాడు మొత్తం ఏం తినాడు. పక్కపోతే కావాలి ఫస్ట్ డబ్బా రొట్టె తిని, ఇంకా తర్వాత రుచి తిని తిని చేస్తాడు. మధ్యాహ్నం ఇంకా బువ్వ తింటాడు. నైట్ మళ్ళీ ఇంకా బువ్వ తింటాడు. పొద్దున్న తినకపోతే ఇంకా మొత్తం ఎండ పెట్టుకుంటాడు. వీడికి బన్ను ఉంటాయి కదండి, ఆ బన్ను తీసుకొస్తా, బన్ను పెడతా. అయితే ఆ బన్ను ఉంటే తింటే వాడి గొంతులు ఎరుకుతుంది, అది కూడా తింటాడు. కాకపోతే వాటి వల్ల తడిపి పెడతాను. అయితే వీడు పొగ పొద్దుగా తెలిసి చూడు, వీడి ఇంకే పని ఏదిరా. ఇప్పుడు డాడీని కూర్చుంటే ఎట్లా చూడు. ఇగో
అంటే నేను తినను రా, నీకే రా తినడానికి పెట్టేది, నేను తినేదేం కాదు. Fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me. ఇమకు కింద వేయకూడదు, కింద వేస్తే తినదు. చిన్నపిల్లలు తినిపించాడు, గోరుముద్దలు తినిపించాలి పొద్దుగాలు లేచిన అంటే. ఇప్పుడు చూడు, వీడు మాత్రము దగ్గర పోయిన రాడు, దా తెచ్చుకుంటే దా, దారా దారా బయటికి పోదాం, దారా బయటికి పోదాం, దారా రారా బయటికి పోదాం, దా రాడంట బయటికి పోదాం, దా అగో రాడంట తెచ్చుకోవాలంట, బయటికి పోదాం, దారా బయటికి పోదాం, దా ఇంకా చూడు కొడుకు ఎట్లా వస్తాడో వాళ్ళు తెచ్చుకోవాలి, పోదామా దా పోదావా పోదాడ బయటికి పోదాడ. ఇది ఇప్పుడు వాడి టైం ఏంటంటే బాత్రూమ్ పోయేది, పోదామా దా పోదా పెట్టాలా, ఎక్కడ 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 పెట్టాలి, దా దారావు ఇక చూడు ఆగడు, పద వస్తున్నా. వీడు మా సుబ్బు, సుబ్బు సుబ్బు వీడికి ఏమో వీడికి ఈడ్చా అనమాట, వాడిని ఎత్తుకుంటారు వాడిని చేస్తారు నన్ను ఎత్తుకుంటారు. సుబ్బు సుబ్బు అయ్యే అయ్యే ప్లేసు, ఇక విన్ ప్లేస్ ఇది, ఇక వచ్చి కోమింగ్ చేసుకోవడం మొహం కట్టుకోవడం విన్ టైము. జంప్ చేయ రవికి, జంప్ చేయి ఇట్లా, కొంచెం కాచేపు కొంచెం తడుపుని రాపు, ఫేస్ తుడుద్దాం. ఇప్పుడు ఏం చేసావు రెడీ, దాన్ని కోమింగ్ చేసావా? కోమింగ్ చేయాలి, ఏంటంటే ఈ దీని వెంటకాలను ఉంటాయి కదా, ఏదంటే పడుతుంది అన్నంలో ఎక్కడంటే అక్కడ పడుతుంది. నన్ను కొమ్ము తీసుకురావా, గిడ ఉంటే చూడు పైన. అని ఏమంటారు, పొద్దుగాల లేస్తాం, పొద్దుగాల 6 గంటలకు లేస్తా, పొద్దుగాల బండ తింటా కాదు, పొద్దుగాల మనది ఎట్లా చెప్తారంటే పొద్దుగంటల 6 గంటలకు లేచి మా విక్కిగానికి బండి పెట్టి వాని ఇష్యూకు తీసుకుపోయి బాత్రూమ్కి తీసుకుపోయి వాని చేస్తాం. ఈ నాకు అంటే విక్కిగాడు అంటే ప్రాణం. అయ్యో విక్కి విక్కిగాడు అంటే ప్రాణం. ఈరోజు బ్లాగ్లో ఈరోజు ఎట్లా చూశారు కదండి, మా డైలీ రొటీన్ అండి మా మామండి, వీడు వీడే నా ప్రాణం, వీడు లేకపోతే నేను ఉండలేను అన్నట్టు కాడికి వచ్చి తీసుకొచ్చింది వీడు కర్రోడు. అయితే ఇది ఎలా ఉంటుంది ఏందో ఒకసారి మీరు కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ మన నెక్స్ట్ రేపు బ్లాగ్లో నెక్స్ట్ వేరే టాపిక్లో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్ 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 బాయ్.